ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మనకు వచ్చే లాభాలు అంటే బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ముందు బెనిఫిట్స్ ఏంటో చెప్పుకొని చాలా కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా నేనైతే పేషెంట్లు చెప్తే వింటమే కానీ నేను గత 1 ఇయర్ నుంచి చేస్తున్నాను ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. ఫస్ట్ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాభాల గురించి చెప్పుకుందాం. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒక 12 అవర్స్ తర్వాత ఆటోఫేజీ అనే ప్రక్రియ స్టార్ట్ అయ్యి మనకి లోన 6 సెల్స్ డ్యామేజ్డ్ సెల్స్ రిపేర్ జరుగుతూ ఉంటుంది. ఈ రిపేర్ కనుక ఆటోఫేజీ ద్వారా జరగకపోతే ఎపోప్టైసిస్ అని ఇంకో ప్రక్రియ ద్వారా ఆ సెల్స్ తినేయబడతాయి మంచి సెల్స్ తోటి. అందువల్ల మనకి రిపేర్ జరిగితే మంచిది కదా, ఒక కారుకి డ్యామేజ్ వచ్చినప్పుడు రిపేర్ జరిగితే మంచిది. అంతేగాని కారు కొద్దిగా యాక్సిడెంట్ అయిందని దాన్ని మొత్తం తీసేయటం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే మీకు తెలుసు ఒబిసిటీ తగ్గుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, ప్రోస్టేట్ ప్లస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పిసిఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గే అవకాశం ఎక్కువగా. దీనివల్ల మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మన ఇమ్యూనిటీ పెరిగి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ తగ్గిపోతాయి, ఎలర్జీ తగ్గుతుంది, ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది, అలాగే క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా. ఎందుకంటే ఈ 6 సెల్స్ని తర్వాత డ్యామేజ్ సెల్స్ని డెడ్ సెల్స్ని క్లీన్ చేస్తుంది కాబట్టి ఆటోఫేజీ అనే ప్రక్రియ మనకి క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా చక్కగా పెరుగు పనికొస్తుంది. లాంజివిటీ ఆఫ్ లైఫ్, మన లాంజివిటీ పెరుగుతుంది. అట్లాగే మన గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తర్వాత ట్రైగ్లిజరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్ కూడా తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఇట్ క్లెన్సెస్ ది గట్ అండ్ ఫ్లాట్యులెన్స్ తగ్గిపోతుంది. ఫ్లాట్యులెన్స్ అంటే కడుపుబ్బరం, తర్వాత అపాన వాయువు తయారవటం, ఈ వాయువులన్నీ పోయే అవకాశం ఉంది. తర్వాత హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. దీనివల్ల హ్యాపీ హార్మోన్స్ అంటే మనకు తెలుసు డిఓఎస్సీ డోస్ అంటే డోపమిన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ అండ్ ఎండోర్ఫిన్. ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవటం వల్ల మనకి హ్యాపీనెస్ పెరుగుతుంది. అలాగే గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది, టెస్టోస్టెరోన్ ఎక్కువ రిలీజ్ అవటం వల్ల మనకి మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మజిల్ తగ్గిపోతుందేమోనని కొంతమందికి అపోహ, కానీ మజిల్స్ పెరుగుతుంది. తర్వాత ఇన్సులిన్ తగ్గిపోతుంది, కార్టిజాల్ తగ్గిపోవటం వల్ల స్ట్రెస్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్, మనకి లోన డైజెస్టివ్ సిస్టంలో ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ డైజెస్ట్ అయ్యేటప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది, అది కూడా మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల తగ్గిపోతుంది. తర్వాత ప్రోటీన్స్ పెరగటం వల్ల మజిల్ గ్రోత్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఇంకా చెప్పుకుంటే ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి, అని మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాం. అలాగే చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పాను నేను ఎక్కువ చూడలేదు, కానీ పేషెంట్లు కంప్లైంట్ చేయటం కొంచెం తలనొప్పి ఉందని, ఈ తలనొప్పి కొద్దిగా బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గినప్పుడు కానీ లేకపోతే బాడీలో కొత్తగా మొదలుపెట్టినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవటం వల్ల కానీ డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. అందువల్ల రోజు 3 లీటర్లు 4 లీటర్లు వాటర్ కనుక మనం తీసుకుంటే డీహైడ్రేషన్ పోయి తలనొప్పి కూడా పోతుంది. ఇంకెప్పుడన్నా కొంచెం ఎక్కువసేపు తలనొప్పి ఉంటే ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత కొంతమందికి గ్యాస్ ట్రబుల్గా ఉంది అంటారు. ఏంటంటే ఇది వరకు రెగ్యులర్గా మనం ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి మీల్స్ తీసుకునేటప్పుడు ఆ టైమింగ్ ప్రకారం మనకి యాసిడ్ జనరేట్ అవుతుంది కాబట్టి యాసిడ్ సెక్రియేట్ అవుతుంది లోన స్టమక్లో. అందువల్ల ఆ టైంకి మనం ఫుడ్ తీసుకోకపోతే కొన్నాళ్ల పాటు బాడీ అలవాటు అయ్యే వరకు 2 ఆర్ 3 వీక్స్ ఇలా గ్యాస్ ట్రబుల్ వచ్చి తర్వాత ఈ ఎసిడిటీ అనేది తగ్గిపోతుంది. ఎసిడిటీ సిమ్టమ్ ఏంటంటే కొంచెం కడుపులు నొప్పి పై భాగంలో, లేకపోతే ఈ ఛాతీలో మధ్యలో మనకి లైట్గా నొప్పి రావచ్చు. అలాగే కాన్స్టిపేషన్, మలబద్ధకం రావచ్చు. ఆహారమే తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ కాన్స్టిపేషన్. కానీ మనం కనుక ఇవి లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే కాన్స్టిపేషన్ కూడా పోతుంది. తర్వాత మైండ్ ఫాగ్, ఎందుకంటే కొంత గ్లూకోజు తగ్గిపోయి కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తున్నాం కాబట్టి
మొదట్లో కొంచెం గిడినెస్ ఫీల్ అవుతాం, తర్వాత 3-4 వీక్స్లో అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. స్లీప్ డిస్టర్బెన్సెస్, తిండి తగ్గించాం కాబట్టి ఆటోమేటిక్గా అర్ధరాత్రి గడ, తెల్లారి గట్ట, ఇదివరకు చక్కగా నిద్రపోయేది కొంచెం మెలకుగా ఉండటం, మధ్య మధ్యలో నిద్ర డిస్టర్బ్ అవటం, కానీ 4-5 వీక్స్లో ఈ స్లీప్ డిస్టర్బెన్స్ కూడా పోతుంది. యాంగ్జైటీ స్ట్రెస్ కొంచెం కొంతమంది పెరుగుతుంది. అలాగే డీహైడ్రేషన్, ఇందాక చెప్పుకున్నాం, డీహైడ్రేషన్ కనుక ఎక్కువగా ఉంటే యూరిక్ యాసిడ్ పెరిగి కిడ్నీస్లో స్టోన్స్ అవి ఉన్నవాళ్ళు ఎక్కువ వాటర్ తాగితే మంచిది. అలాగే హెయిర్ లాస్ కూడా కొంతమంది కంప్లైంట్ చేశారు, కొంతమందికి జుట్టు ఊడుతుందని. కానీ 3-4 మంత్స్ తర్వాత ఆ జుట్టు ఊడటం కూడా తగ్గిపోయి మామూలుగా ఉంటుంది. కొంతమంది హంగర్ ఫీల్ అవుతారు, ఎక్కువగా తింటలేదు కాబట్టి. ఎవరెవరు కాంట్రాయిండికే, ఎవరు చేయకూడదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే, ఇదివరకు చెప్పుకున్నాం, 18 ఇయర్స్ పిల్లలు, 18 కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు చేయటం మంచిది కాదు. అలాగే 80-85 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా చేయటం మంచిది కాదు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెను, బ్రెస్ట్ ఫీడింగ్ పీపులు, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెను, తర్వాత ఈటింగ్ డిజార్డర్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషను, తర్వాత స్కిజోఫ్రీనియా ఇలాంటివి ఉన్నవాళ్ళు, బైపోలార్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, ఓసీడీ డిజార్డర్ ఉన్నవాళ్ళు, వీళ్ళు చేయటం మంచిది కాదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ పొందుతారు. తర్వాత ఇప్పుడున్నటువంటి డైట్ సిస్టమ్స్ అన్నిటిలోకి, డైటింగ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ది బెస్ట్ అని చెప్పి ఇంటర్నేషనల్గా ఎవిడెన్స్ బేస్డ్గా ప్రూవ్ అయింది. కాబట్టి మనం అందరం వెయిట్ కరెక్ట్గా కనుక చూసుకోవాలంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటాం, ది బెస్ట్ ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.